సినిమా మాత్రం కేక 200 రోజులు నడుస్తుంది. ఫస్ట్ టైం ఫస్ట్ రోజు వస్తే రామరామ సినిమా తర్వాత చూసింది మంచి సినిమా ఇదే. హైలైట్ సినిమా బాలయ్య కాదు అసలు డైరెక్టర్ కి హ్యాండ్సమ్, హీరో హ్యాండ్సమ్. నిజంగా చెప్పాలంటే ఒక మంచి నిజంగా నేను కస్తి అనేది ఇప్పుడు కస్తి కాదు, నిజంగా నా జీవితంలో కస్తి కస్తను ఒక డబ్బులో కొట్టేది ఇప్పుడు రియల్ గా కస్తి మీద కొడుతున్నా. ఇలాంటి సినిమా మాత్రం ఎప్పుడు ఒసలమ్మ సినిమా తర్వాత ఇదే సినిమా బాబు జై బాలయ్య మైండ్ బ్లో సినిమా అయితే చాలా బాగా చేశాడు మూవీ. రూలర్ రూలర్ జై బాలయ్య అల్టిమేట్. ఫస్ట్ హాఫ్ లో టోనీ స్టార్క్ అని చెప్పేసి ఒక ట్రోలర్స్ వేశారు కదా, ట్రోలర్స్ కి పర్ఫెక్ట్ రోలర్ మా బాలయ్య బాబు. ఫస్ట్ హాఫ్ అయితే అదరగొట్టాడు. ఇది పడతాడు తాడు అనే సాంగ్ కి థియేటర్ లో సాంగ్ అయినప్పటి ఓన్లీ థియేటర్ అంతా మొత్తం మూగిపోయింది. అల్టిమేట్ స్టెప్స్ ఈ ఏజ్ లో కూడా ఆరు రేంజ్ లో డాన్స్ వేసి యూత్ కు ఛాలెంజ్ చేశాడు. పిక్చర్ చాలా బాగుంది, స్టోరీ డిఫరెంట్ గా ఉంది, బాలకృష్ణ త్రీ షేడ్స్ లో ఉంది, రైతుల గురించి మంచి పాయింట్ ఫోకస్ చేశారు, డైలాగ్స్ చాలా బాగున్నాయి, డిఫరెంట్ బాలకృష్ణ గారి గెటప్ చాలా బాగుంది, త్రీ షేడ్స్లో ఉన్నారు, డైలాగ్స్ చాలా బాగున్నాయి, రైతుల గురించి బాగా స్పందించారు. చాలా డిఫరెంట్ మూవీ, చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా అవుతారు. ఫస్ట్ రెండు సాంగ్లో మాత్రం డ్యాన్స్ బాగా చేశాడు బాలయ్య. చాలామంది నెగిటివ్ రివ్యూస్ పెట్టారు గ్రాఫిక్స్ అది ఇదని, సినిమా వచ్చి ఒకసారి చూడమని చెప్పండి. బాలయ్య బాబు ఎంత బాగా యాక్టింగ్ చేశాడో, ఎంత బాగా డ్యాన్స్ చేశాడో, కొత్త స్టెప్సే వేశాడు బాలయ్య బాబు, రొటీన్ కాదు కొత్త స్టెప్సే వేశారు ఆయన. మన లెజెండ్లో చూసాం, సింహాలో చూసాం, లెజెండ్లో చాలా బాగా డ్యాన్స్ చేశారు. ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక పీక్స్లోకి వెళ్ళిపోద్ది. బాలయ్య పరంగా చేయాల్సిందంతా చేశాడు. ఇట్స్ వన్ టైమ్ వాట్ అండ్ వర్తీ ఫర్ బాలయ్య, బాలయ్య ఓన్లీ. రూలర్ అండి, చాలా బాగుంది మూవీ. ఆయన యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు కదా, చాలా బాగుంది. లుక్ చాలా బాగుంది, అసలు డ్యాన్స్ కూడా వెరైటీగా ట్రై చేశారు, చాలా బాగుంది. రైతుల గురించి సెంటిమెంట్ బాగుంది. హైలైట్ అంటే ఈయన డ్యాన్స్, మేకప్ చాలా బాగా చేశారు, డ్రెస్సింగ్ సెన్స్ చాలా బాగుంది. రూలర్ అదిరిపోయింది, ఎందుకంటే ఒక కేఎస్ రవికుమార్ గారు మాకు ఆ పవర్ఫుల్ డైరెక్షన్ కి ఒక పవర్ఫుల్ యాక్టర్ ఉంటే ఎలా ఉంటుంది, ప్రతి డైలాగ్ డెలివరీ కానీ ఇట్ వాస్ ఆసమ్ అండి. సో వాట్ నాట్, మనకి ఆ డైలాగ్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, స్టోరీ నేరేషన్ కావచ్చు, అంటే ఒక రైతుల సమస్యల మీద చేసే పోరాటం కావచ్చు, ఎవ్రీథింగ్ వాస్ మైండ్ బ్లోయింగ్. అండ్ మెయిన్ హైలైట్ ఏంటంటే ఆ కార్పొరేట్ లుక్ లో చూడటం అనేది ఇట్ వాస్ మైండ్ బ్లోయింగ్ జాబ్ అండి. మనం బాలకృష్ణ కొన్ని పెద్ద పెద్ద హిట్స్ చూసాం కదా, నరసింహనాయుడు కానీ, సమరసింహారెడ్డి కానీ, రౌడీ ఇన్స్పెక్టర్ కానీ, అలాంటి పెద్ద హిట్ ప్రబంధనం సినిమా వచ్చిందని చెప్తాను నేను. బికాస్ వీ వాజ్ వెరీ వెరీ సాటిస్ఫైడ్ అండ్ చాలా థ్రిల్ అయ్యాము, ఎంటర్టైన్ అయ్యాము. మామూలుగా థ్రిల్ అవ్వలేదు సినిమా, అసలు సూపర్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇక్కడ స్టార్ట్ అండ్ ఇక్కడ డ్రాప్ అవ్వనిలే సినిమాని, ఆయన స్క్రీన్ మీద ఉన్నంతసేపు వీఆర్ సో థ్రిల్ టు వాచ్ హిమ్ ఆన్ స్క్రీన్. అసలు సెలబ్రేషన్లో ఉంటాను నన్ను స్క్రీన్ మీద చూస్తుంటే, ఇలా చూడాలనుకున్నాం బాలకృష్ణ. సమయం తెలుగు, సమయం తెలుగు, తెలుగు సమయం, సమయం తెలుగు, 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 సమయం తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్, 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 సబ్స్క్రైబ్ చేయాలి, గంట మీద వస్తాలి.